కేబీ లోకల్ టీవీకి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి ఘనబాబు పాదయాత్ర, సూపర్ సిక్స్ పథకాల గురించి ప్రజలకు వివరణ. నలభై 48 గజాల ఇంటి స్థలం రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న వార్డు అధ్యక్షుడు దాట్ల శ్రీనివాసరాజు. సాలూరు పట్టణంలో ఘనంగా వైసీపీ 14వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు, స్వీట్లు పంచి ఆనందం వ్యక్తం చేసిన రాజన్న దొర. యాభై 58వ వార్డు అధ్యక్షులు కోరాడ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో తెలుగుదేశం బీజేపీ జనసేన పశ్చిమ ఉమ్మడి అభ్యర్థి ఘనబాబు ప్రచారంలో భాగంగా శ్రీహరిపురం, రామ్నగర్, గుల్లలపాలెం వరకు పాదయాత్ర చేశారు. ముఖ్యంగా ప్రచారంలో బీసీల డిక్లరేషన్ గురించి వివరిస్తూ, అదేవిధంగా సూపర్ సిక్స్ పథకాల కోసం ప్రజలకు వివరించి ప్రతి ఇంటింటికి వెళ్లి సైకిల్ గుర్తుకే ఓటు వేసి ఎమ్మెల్యేగా ఘనబాబును గెలిపించాలని అభ్యర్థించారు. ప్రచారంలో మహిళలు, యువత అత్యధికంగా పాల్గొని వారితో పాటు నడుస్తూ ఘన నీరాజనం పలికి హారతులు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ శ్రీరామ్ ఉమామహేశ్వరరావు, 63వ వార్డు కార్పొరేటర్ గల్లా చిన్ననక్క లక్ష్మణరావు, కాగిపోలి రెడ్డి, ఊరికోటి డేవిడ్, జయశంకర్, మహిళలు తదితరులు పాల్గొన్నారు. యాభై 58వ వార్డులో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశం మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ సూచన మేరకు 58వ వార్డు పరిధిలో గల ములగాడ 2, కోడిపందాల దిబ్బ, ఉప్పర్ కాలనీ, సచివాలయ పరిధిలో 1 సెంటు, 48 గజాల ఇంటి స్థలం రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా వార్డు అధ్యక్షుడు దాట్ల శ్రీనివాసరాజు, మండల క్లస్టర్ అధ్యక్షులు అంగా రాంప్రసాద్, జేసీఎస్ కన్వీనర్, మాజీ కార్పొరేటర్ పిల్లా కన్నబాబు చేతుల మీదుగా పట్టాల పంపిణీ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలోని శ్రీ దాట్ల శ్రీనివాసరాజు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ శ్రీ చొక్క వరలక్ష్మి, శ్రీనివాస నాయకులు, గొందేసి పెద్ద సత్యనారాయణరెడ్డి, చెరుకూరు ముకుందరావు, స్థానిక సచివాలయం కన్వీనర్లు పిట్ట అప్పలరెడ్డి, సిరిపురం సత్యవతి, సుబ్బలక్ష్మి, ఆయనపల్లి రాంబాబు, పి జగన్నాథం, కనక మహాలక్ష్మి, దానాద్రి రామారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజా సంక్షేమే ఎజెండాగా పాలన కొనసాగిస్తున్న వైసీపీ పార్టీ 13 వసంతాలు పూర్తి చేసుకుని నేడు 14వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా సాలూరు పట్టణంలో బోసుబొమ్మ జంక్షన్లో మరియు ఆయన నివాసం వైసీపీ నాయకులు, కార్యకర్తల నడుమ వైసీపీ జెండాను ఎగరవేసి పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకున్నారు. అనంతరం స్వీట్స్ ను అందరికీ పంచిపెట్టారు. ఈ సందర్భంగా రాజన్న దొర మాట్లాడుతూ, ఆశయాలు అమరాన్ని తాకితే ప్రజాదరణ పునాదిగా నిలుస్తోందని వైఎస్ఆర్సీపీ నిరూపించిందని అన్నారు. అందుకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మళ్లీ జగన్నే కావాలని కోరుకుంటున్నారంటూ ఆయన తెలియజేశారు. నిరాటంకంగా మన నాయకుడు జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రిగా ఉంటేనే ఇక్కడున్న అందరం కూడా సంతోషంగా ఉంటాం. అన్నీ కలిసేవి చూసారా, తొత్తులు పొత్తులు, తొత్తులు పొత్తులు కలిసిపోయిన మీ అందరికి తెలుసు. ఇంతకుముందు ఒక పాట చెప్పాడు, పొత్తులతో వస్తున్నారు మాయగాళ్ళు జాగ్రత్త, పొత్తులతో వస్తున్నారు మాయగాళ్ళు జాగ్రత్త, హామీలిచ్చి మోసం చేసిన బాబులు ఉన్నారు జాగ్రత్త, హామీలు ఇచ్చి మోసం చేసిన బాబులు ఉన్నారు జాగ్రత్త. గత మోసాలే గుర్తు తెచ్చుకో, పేనగుర్తును గుర్తు పెట్టుకో, గత మోసాలే గుర్తు తెచ్చుకో, పేనగుర్తును గుర్తు పెట్టుకో. జగనే మీ వెంట ఉంటాడు తోడు నీడగా, జగనే మీ వెంట ఉంటాడు తోడు నీడగా. జగన్ మన వెనకతలు ఉండాలి. మనకు ఒక అన్నగాను, ఒక తమ్ముడు కానీ, ఒక కొడుకు కానీ, ఒక మనవడు కానీ ఉండాలంటే మళ్ళీ ముఖ్యమంత్రిగా మనం చెయ్యాలి. ప్రాణ గుర్తులు ఎవరు మర్చిపోకూడదు అని ప్రతి ఒక్కరు కూడా ప్రాణం ఇప్పటికే అన్నల కోసం తన జీవితాన్ని త్యాగం చేశారు అటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన త్యాగాలను గుర్తించారు, ఆయన బాధలను ప్రజలు గుర్తించారు కాబట్టి ముఖ్యమంత్రి చేశారు. ఈరోజుకి 13 సంవత్సరాలు నిండింది. మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి. ప్రజలందరూ ఆలోచించాలి, గిరిజనులందరూ ఆలోచించాలి, రైతులందరూ ఆలోచించాలి, మైనారిటీలందరూ ఆలోచించాలి, బీసీలందరూ ఆలోచించాలి, అలాగే అగ్రవర్ణ పేదలు కూడా ఆలోచించాలి. మన కోసం ఇన్ని కష్టాలు పడింది ఎవరు? లంచము లేకుండా ఈరోజు మనకు సంక్షేమ పథకాలు ఇస్తున్నది ఎవరు?
మన బ్యాంక్ అకౌంట్ చూసుకుంటే చాలు. ఈ ఐదేళ్ళ జగన్ మనకి ఏమి ఇచ్చాడు తెలుస్తుంది. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశాడో మనకు తెలుస్తుంది. కాబట్టి మళ్ళీ పేదలు సంతోషంగా ఉండాలి, పేదలు ఆనందంగా ఉండాలి, పేదలు ఆకలితో ఉండకూడదు అనుకుంటే మళ్ళీ జగనే సీఎం రావాలి, జగనే సీఎం కావాలి. లేకపోతే పేదలకే నష్టం జరుగుతుంది. జగన్ బాగానే ఆంధ్రప్రదేశ్ అడ్డగోలు విభజన అనంతరం టీడీపీ ఆకృత్యాలకు ప్రజాక్షేత్రంలో పాదయాత్రగా సాగిన పోరాట ఫలితంగా 2019 నుంచి 2024 వరకు ప్రజా సంక్షేమం అభివృద్ధికి బాటలు వేస్తూ సాగుతున్న వైఎస్ఆర్సీపీ ప్రయాణం 14వ ఏట అడుగడిగిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరవేసినట్లుగా ఎమ్మెల్యే దొరబాబు తెలియజేశారు. జగనేత జగనన్న పాలనలో ఓ ఉడత సాయిగా నేను భాగస్వామ్యం కావడం ఎంతో సంతోషంగా ఉందంటూ తెలియజేశారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ శ్రేణులకు అభిమానులకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం అందరికీ స్వీట్లు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం మున్సిపల్ పాలకవర్గ వైసీపీ సభ్యులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఈ రోజున పిఠాపురం నియోజకవర్గంలో వివిధ పదాల్లో పదవుల్లో ఉన్నటువంటి నాయకులు, అలాగే లీడర్స్, కార్యకర్తలు అందరూ కూడా ఈ రోజున ఈ 13 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా అయితే ప్రజల కష్టాలని, ప్రజల సమస్యల్ని తీర్చే విధంగా మొన్న 5 సంవత్సరాల పాలనలో కూడా ఏ రకంగా ప్రజలకి వివిధ పథకాల ద్వారా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి విధానాలు పిచ్చుకలను పరిరక్షిద్దామను ఏయూ సోషల్ వర్క్ డిపార్ట్మెంట్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ హర్నాథ్ పిలుపునిచ్చారు. మంగళవారం ఉదయం ఆంధ్ర యూనివర్సిటీ సోషల్ వర్క్ డిపార్ట్మెంట్స్లో గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జిఓ నిర్వహించిన ప్రపంచల పిచ్చుకల పరిరక్షణ అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో పిచ్చుకల పాత్ర గణనీయమైందని చెప్పారు. అలాగే విశాఖలో అమలవుతున్న ఏకో వైజాగ్ ను జయప్రదం చేద్దామంటూ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వరల్డ్ లైఫ్ ఫండ్ ప్రతినిధి హానీ మాట్లాడుతూ ప్రకృతి వనరుల పరిరక్షణ, జీవ వైద్య పరిరక్షణ మన బాధ్యత అని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో సోషల్ వర్క్ విభాగపు ప్రొఫెసర్లు, విద్యార్థులు, గ్రీన్ క్లైమేట్ టీమ్ వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నం తదితరులు పాల్గొని మాట్లాడారు. ఎకో వైజాగ్ ను మనం 20వ తారీఖున పిచ్చుకల పరిరక్షణ దినోత్సవాన్ని జరుపుకోబోతున్నాం. ఆ సందర్భంగా మా సోషల్ వర్క్ విభాగం తరఫున మా విద్యార్థిని, విద్యార్థులు ప్రకృతి పరిరక్షణలో పిచ్చుకలను కూడా సంరక్షణ చేస్తే చక్కగా మన ప్రకృతిని కాపాడుకుంటూ భావితరాలకు ఒక మంచి వాతావరణాన్ని అందించాలనే ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని, ఈ పోస్టర్ రిలీజింగ్ కార్యక్రమాన్ని చేశాము. అదేవిధంగా ఎకో వైజాగ్ అనే కాన్సెప్ట్ తోటి మా ఆంధ్ర యూనివర్సిటీ సోషల్ వర్క్ విభాగం వారు, మా యొక్క టీచింగ్ స్టాఫ్, అదేవిధంగా సోషాలజీ వచ్చిన టీచింగ్ స్టాఫ్, మా విద్యార్థిని, విద్యార్థులు అందరూ కూడాను ఈ ఒక ఉద్యమంగా తీసుకెళ్ళి ఈ పిచ్చుకలను సంరక్షించడం ద్వారా ఒక మంచి ప్రకృతిని మనం, ఒక నిజమైన ప్రకృతిని మనం అందించే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్నాము. తర్వాత అదేవిధంగా ఈ క్రిమికారక మందులు, క్రిమిసంహారక మందులు వాడడానికి తగ్గించాలనే ఉద్దేశంతో కూడా ఈ ఉద్యమంలో ఉంది. ఎందుకంటే వాటి వల్ల ఏమవుతుందంటే కొన్ని క్రిమి కీటకాదులు, జీవరాశులు కూడా హాని జరుగుతుంది. అట్లాంటి ఆ హాని జరగకుండా ఉండాలంటే మనం ప్రకృతిని ప్రేమించాలి, ప్రకృతి సేద్యాన్ని మనం పరిరక్షించాలి. నేను సోషల్ వర్క్ డిపార్ట్మెంట్లో నా ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను, సెకండ్ సెమిస్టర్. సో ఈరోజు మేము పిచ్చుకల పరిరక్షణ గ్రీన్ క్లైమేట్ ద్వారా అవేర్నెస్ ప్రోగ్రాంలో పాల్గొన్నాము. సో ఇందులో పిచ్చుకల్ని పరిరక్షించే బాధ్యత మనందరిపైన ఉందని తెలుసుకున్నాము. సో మనందరం పిచ్చుకల్ని పరిరక్షించాలి, ఎందుకంటే ఈ ప్రపంచంలో 17 రకాల పిచ్చుకలు ఉంటాయి. ఒక రకమైన పిచ్చుకని మన ఇంటి వరకు మనం రప్పించాము, ఆ పిచ్చుక బాధ్యత మనందరిది. ఆ పిచ్చుకని మనం పరిరక్షించడం వల్ల ఆ పిచ్చుక కీటకాలని అన్నీ తిని మనకి ఒక మంచి ఆరోగ్యకరమైన జీవితాన్ని ఇవ్వడానికి సహకరిస్తుంది. పిచ్చుకల్ని పరిరక్షిద్దాం, మనందరం సంతోషంగా ఉందాం, పర్యావరణాన్ని కాపాడుకుందాం. పిచ్చుకలు లేకపోతే పంటలు అంతరిస్తాయి కాబట్టి పిచ్చుకలను కాపాడుకుందాం. ప్రపంచవ్యాప్తంగా 17 రకాల పిచ్చుకలు ఉన్నాయి. అందులో ఒక రకం పిచ్చుక మాత్రమే మన ఇంటి పిచ్చుక, మిగతా పిచ్చుకలను కూడా కాపాడుకునే బాధ్యత మనదే.
ప్రతి ఒక్కరూ పిచ్చుకలని కాపాడాలని కోరుకుంటున్నాను. కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం తాటిపర్తి గ్రామంలో వేంచేసి శ్రీ అపర్ణ సమేత నాగేశ్వర స్వామి వార్ల దివ్య కళ్యాణ మహోత్సవాలు ఈ నెల 16వ తేదీ నుంచి 20వ తేదీ వరకు అత్యంత వైభవంగా నిర్వహించబడతాయని ఉత్సవ కమిటీ సభ్యులు తెలియజేశారు. మంగళవారం పిఠాపురంలో గల ఎమ్మెల్యే దొరబాబు పార్టీ కార్యాలయంలో మహోత్సవాల కార్యక్రమాలపై ముద్రించిన గోడ పత్రికను దొరబాబు ఆధ్వర్యంలో ప్రారంభించారు. జరిగితే ఈరోజు ఆ కార్యక్రమాల వివరాలన్నింటినీ కూడా ఈరోజు గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. అలాగే 16వ తారీఖు ఉదయం నుంచి కళ్యాణ మహోత్సవానికి రాట వేసి నైట్ కళ్యాణం చేసేది కూడా ఎమ్మెల్యే గారి దంపతి చేత చేసుకుంటూ ఈ 4 సంవత్సరాల్లో గడిచిన 4 సంవత్సరాలు కూడా మా గుడి అపర్ణదేవి గుడిని అత్యంత వైభవంగా అత్యంత అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు తీసుకెళ్ళి సుమారు 60 లక్షల రూపాయల అభివృద్ధి నిధులు ఇచ్చి మా గుడిని అత్యంత అధునాతన హంగులతో అభివృద్ధి చేసినందుకు ఆయనకి ఇప్పటికీ కూడా మా గ్రామం తరపున కృతజ్ఞతగా ఉంటామని, అలాగే మా చైర్మన్ అయినటువంటి గార్పడి సత్యభావ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా ముందుకు వెళ్తాయని తెలియజేసుకుంటున్నాం. జగన్ పైన విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో దాడి కేసులో నిందితుడిగా ఉన్న జనపల్లి శ్రీనివాసరావు జై భీమ్రావు భారత పార్టీలో చేరారు. అమలాపురం నుంచి పోటీ చేయనున్నారు. ఇటీవల వైఎస్ వివేక హత్య కేసు అప్రూవర్ దస్తగిరి కూడా ఇదే పార్టీలో చేరి పులివెంత నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. దళిత బిడ్డ, ప్రతి బహుజన బిడ్డ, ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా ఉండాలి, ప్రతి ఒక్కళ్ళకి ఉపాధి కావాలి, ప్రతి ఒక్కళ్ళకి బతుకు తెరువు వాళ్ళ సొంత కాళ్ళ మీద నిలబడాలని ఆలోచించే అతి కొద్ది మందిలో నా పక్కనే ఉన్నటువంటి శ్రీనివాసరావు గారు నిజంగా ఒక తమ్ముడిగా ఈ రాష్ట్రంలో అణగారిన వర్గాల జాతిలో పుట్టినటువంటి బిడ్డగా నేనైతే గర్విస్తున్నా. ఈరోజు దగాపడ్డ దళిత బిడ్డల్లో ఒక బిడ్డ మా తమ్ముడు. సరే, నేను వివరాల్లోకి వెళ్ళను, అది రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. సో కోర్టు పరిధిలో ఉంది కాబట్టి మీ కానీ శ్రీనివాస్ కానీ దాని గురించి మాట్లాడు. కానీ నేను మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ తెలియపరిచేది ఏంటి అంటే, రాజకీయాలు అనేవి చాలా ఫ్రీగా, ఫెయిర్గా, ట్రాన్స్పరెంట్గా ప్రజల వద్దకు వెళ్ళి ఆ రాజకీయాలను చేయాల్సిన పరిస్థితుల్లో కుట్రలతోటి కుతంత్రాలతో 15-17 తేదీల్లో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ పాల్గొనున్నారు. ఈ నెల 15 విశాఖలో ప్రధాని మోదీ రోడ్ షో ఉంటుంది. 15 చిలకలూరిపేటలో బీజేపీ టీడీపీ జనసేన ఉమ్మడి సభకు ముఖ్య అతిథిగా ప్రధాని మోదీ హాజరవుతారు. 2014 ఎన్నికల ప్రచారం తర్వాత ఒకే వేదికపై ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్ కనిపించనున్నారు. తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీ పూటపాటి అశోక్ గజపతిరాజు, నియోజకవర్గ ఇన్ఛార్జ్, తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి, విజయనగరం శాసనసభ ఉమ్మడి అభ్యర్థి పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు సూచన మేరకు తెలుగు మహిళా కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం 5వ, 6వ మరియు 7వ డివిజన్లకు సంబంధించిన దాసనపేటలో శ్రీమతి ప్రసాదుల కనక మహాలక్ష్మి ఇంటి వద్ద డ్వాక్రా సంఘాల మహిళలతో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తెలుగు మహిళా కమిటీ సభ్యులు శ్రీమతి ప్రసాదుల కనక మహాలక్ష్మి, సుబారి అనురాధ బేగం, పత్తిగిల్లి సూర్యకుమారి, కంది సమంతకమణి, చింతల వీరలక్ష్మి, రౌతు పద్మ, పద్మలత, సియాదుల ఝాన్సీ, వెలిచేటి మణికుమారి, పి లక్ష్మి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కుటుంబంలో ఉన్న అందరూ డబ్బున్న వాళ్ళు ఉంటారు, పేద వాళ్ళు ఉంటారు, కష్టపడి సంపాదించారు.
వారికి సరిపడగా మహిళలు ముందుకు తీసుకొచ్చి వారి కాలంలో వారు ఉంటున్న విధంగా వారు కూడా కుటుంబంతో చేదోడు వాళ్ళుగా ఉంటూ మహిళలు కూడా కష్టపడి మరి పొదుపు సంఘాలు ఏర్పాటు చేసుకునే సోదరి మనం చెప్పారు. ₹100 పొదుపు చేసుకుంటే అది లక్షల మీద వచ్చింది. అలాగనే అందరూ ఈ పొదుపు సంఘాలకు ఏర్పాటు చేయడం, అలాగనే చదువుకున్న పిల్లలకి కుటుంబశ్రీలు ఇవ్వడం కూడా జరిగింది. అలాగనే ఇసుకురాకులు తయారు చేసుకోవడం, అగరబత్తులు తయారు చేయడం, కొవ్వొత్తులు తయారు చేయడం, ఇలాంటి పొదుపు చక్రాల్లో అక్షలు తయారు చేసుకోవడం అన్ని వార్డుల్లో కూడా నేను తెలియజేశాను. చాలా మంది మహిళలందరూ కూడా ఈ పొదుపు సంఘాలు ఏర్పాటు చేసుకునే అభివృద్ధి ఏర్పాటు చేశారు. బజార్ నుంచి మనకు తెలిసి కాదు, చాలా మంది డ్వాక్రా బజార్ లేదు, అందరూ డ్వాక్రా బజార్ కొన్ని వేల కోట్ల రూపాయలు ఇవ్వాలా మన ప్రభుత్వాలను తెలుసు పార్టీ ఇచ్చింది. ఆ రోజు మ్యాచింగ్ గ్రాంట్ వచ్చి మన చంద్రబాబు హయాంలోనే మనకి వస్తుంది కింద మన డబ్బులు వచ్చాయి గుర్తుందా, 15,000 రూపాయలు రుణమాఫీ ఉన్ని లేకపోని ఈ మోసగారు ఏం చేశాడు, ఆ రోజు ఎంత అప్పు ఉంటే అంత అప్పు మీ అందరికీ నేను రుణమాఫీ చేసేస్తానని చెప్పాడు. ఆ రోజు 10 లక్షల్లోనూ స్థానిక చిక్కాల వీధిలో వేయించేసి ఉన్న సీతారాముల ఆలయాన్ని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి సతీమణి, మాజీ కౌన్సిలర్ కోలగట్ల రమణి ఈరోజు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సీతారాములకు అరతులం బంగారు ఆభరణాలు, పట్టు వస్త్రాలను సమర్పించారు. డ్రై ఫ్రూట్స్ వంటి కానుకలను అందించారు. పుష్పాలు ఫలాలతో పూజలు చేస్తారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా చిక్కాల వీధిలో సీతారాముల కొలువై ఉన్నారని అన్నారు. కోరిన కోరికలు తీర్చే సీతారాములు అంటే ఈ ప్రాంత వాసులకు ఎంతో నమ్మకం అని చెప్పారు. భక్తిభావంతో తాము బంగారు ఆభరణాలు, పట్టు వస్త్రాలను సమర్పించి ప్రత్యేక పూజలు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రత్నాల కనకరత్నం, రెడ్డి పద్మావతి, చిక్కాల వీధి రత్నం తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.